Hi, hello, namaste. Welcome to GNN Big Boss Updates with Mama Mahesh. Big Boss House lo శనివారం double elimination ani cheppi andarni kangar petti Rahul ni eliminate chesadu Nagarjuna. Ee promo ragane mana mundugane maatladukunnattluga Rahul ni secret room loki teeskellaru. Perfect gane guess chesam. Ante kadu voting lo top unnadu kabatti Rahul eliminate ayye prasakti ledani cheppesi manam cheppam. Nijaniki nominations lo mugure unnaru. ముగ్గురులో డబుల్ ఎలిమినేషన్ చేయడం అనేది అంత ఫేర్ కాదు. ఇది బిగ్ బాస్కి కూడా తెలుసు. అందుకే డబుల్ ఎలిమినేషన్ చేయలేదనే చెప్పాలి. ఇక రాహుల్ ఎలిమినేషన్ అనేది మంచి కిక్ ఇచ్చింది. లాస్ట్ మినిట్ వరకు ఎక్కడా ఎవరికి అనుమానం రాకుండా బాగా డీల్ చేశారు. అంతేకాదు హౌస్ మేట్స్ అందరూ కూడా ఇలాంటి ఒక ఎలిమినేషన్ని ఖచ్చితంగా ఊహించలేదు. అయితే దీన్ని మరింత సస్పెన్స్గా ఉంచి రాహుల్ని హౌస్లోకి పంపిస్తే బాగుంటుంది. అలా కాకుండా సింపుల్గా సాదాసీదాగా పంపిస్తే అసలు మజానే పోతుంది. మనం ఇంకో విషయం కూడా మాట్లాడుకోవాలి. రాహుల్ ఎలిమినేట్ అయిపోయి వెళ్ళిపోతుంటే శ్రీముఖి ఇందులో ట్విస్ట్ ఉంటుంది, టెన్షన్ పడకు అంది. శ్రీముఖి ముందుగానే ఊహించింది. కాకపోతే ఎలిమినేట్ అయి నాగార్జున దగ్గరికి వెళ్ళేసరికి నమ్మే ఉంటుంది. అయితే చాలామందికి నాకు పర్సనల్గా మెసేజ్ చేస్తూ ఉన్నారు, సార్ రాహుల్ని హౌజ్లోకి తిరిగి పంపేటప్పుడు కిక్ ఉండాలి సార్ అని చెప్పేసి. ఏదైనా గొడవతోనో లేదా టాస్క్ జరిగేటప్పుడు సడన్గా ఎంట్రీ ఇస్తే షాకింగ్గా ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు. అయితే ఇక్కడ ఈ వారం నామినేషన్లో ఖచ్చితంగా రాహుల్ హౌజ్మేట్గా ఉండాలి. కాబట్టి సోమవారం రాహుల్ ఎంట్రీ ఖచ్చితంగా ఉంటుంది. అంతేకాదు సీక్రెట్ రూమ్లో పెడితే 2-3 రోజులు నామినేషన్స్ నుంచి తప్పించుకుంటాడు. సో అందుకనే త్వరగా ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇక ఈ విషయం గురించి మనం పరిటాల మూర్తితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మూర్తి చెప్పండి, అసలు రాహుల్ ఎలిమినేషన్ అనేది మీకు ఎలా అనిపించింది? అలాగే ఈ వారం నామినేషన్స్ ఎలా ఉండబోతున్నాయి? నమస్తే మామా. యాక్చువల్గా ఏంటి అంటే రాహుల్ ఎలిమినేషన్ అయిపోయాడు అనగానే చాలామంది కూడా షాక్ అయ్యారు. అది ఎక్కువ ఓట్లు వచ్చి ఎలా ఎలిమినేట్ అయ్యాడని మనం చెప్పుకున్నట్లుగానే రాహుల్ ఎలిమినేషన్ అవ్వడు, సీక్రెట్ రూమ్కి వెళ్తాడని ముందుగానే మనం డిస్కస్ చేసుకున్నాం. అన్నట్లుగానే రాహుల్ని ఒక సీక్రెట్ రూమ్లో ఉంచే ప్రయత్నం చేశారు. ఆ ఎలిమినేషన్ అనేది నిజంగా ఆ వీక్ కిక్ ఇచ్చిందని చెప్పాలి మామ. ఎందుకంటే లాస్ట్ సెకండ్లో నాగార్జున ఎప్పుడైతే దిస్ ఈజ్ ఫేక్ ఎలిమినేషన్ అని చెప్పాడో అప్పుడు చాలామంది ఊపిరి పీల్చుకున్నారు. రాహుల్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా చాలా ఆనందం వేసింది. అయితే ఇక్కడ మనకి రాహుల్ వెళ్ళిపోయేటప్పుడు సో పునర్నవి మీద ఎక్కువ కెమెరాలు ఫోకస్ అయినాయి. పునర్నవి కొద్దిగా ఎగ్జైట్ అవుతుంది, బాధపడుతుంది, ఎమోషన్ అవుతుందని. కానీ ఇక్కడ వరుణ్తో బాగా కనెక్ట్ అయ్యాడు మామ రాహుల్ అనేవాడు. రాహుల్ వరుణ్ బాండింగ్ ఏంటి అనేది, అంటే మనకి ఇంతవరకు హైడింగ్ ఉండే ఆ బాండింగ్ అనేది, ఎప్పుడైతే వరుణ్ కళ్ళమ్మ నీళ్ళు పెట్టుకున్నాడో అందరూ కూడా అరే రే చాలా జెన్యున్గా గేమ్ ఆడుతున్నారు వీళ్ళు అన్న ఫీలింగ్ అయితే కలిగింది మామ. ఇంకొకటి ఏంటంటే సీక్రెట్ రూమ్లోకి వెళ్ళిన రాహుల్ ఎలా రీఎంట్రీ ఇస్తాడు అనేది కూడా ఇక్కడ ఇంపార్టెంట్. ఏంటంటే నాకు తెలిసి ఈరోజే రీఎంట్రీ ఇచ్చారు, ప్రోమో కూడా వచ్చింది కాబట్టి ఆ రీఎంట్రీ ఇవ్వడం అనేది కరెక్టే. ఎందుకంటే ఈరోజు మనకి నామినేషన్స్ ఉంటాయి, నామినేషన్లో రాహుల్ లేకుండా సీక్రెట్ రూమ్లో ఉండటం అనేది కరెక్ట్ కాదు, ఇమ్యూనిటీ వచ్చినట్టు లెక్క. అందుకని చెప్పి హౌస్లోకి పంపిస్తారు. ఇంకో విషయం ఏంటంటే నామినేషన్స్ అనేవి ఈసారి హాట్ హాట్గా ఉంటాయని చెప్పుకోవాలి. ఎందుకంటే మనకి నామినేషన్స్ ఎలా ఉండబోతున్నాయి అంటే ఓపెన్గా ఉంటాయా, ఒకరినొకరు నామినేట్ చేసుకుంటారా అనేది ఇక్కడ ఆసక్తికరం. ఒకవేళ ఓపెన్గా ఉంటే మాత్రం ఎవరికి వాళ్ళు చేసుకునేటట్టు ఒకరినొకరు నామినేట్ చేసుకుంటే, ఈసారి శివజ్యోతిని కొద్దిగా నామినేట్ చేసే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే చాలా కాలం నుంచి నామినేషన్లో లేదు శివజ్యోతి, వితిక కూడా లేదు. మరి ఈసారి ఎవరు ఏ గేమ్ స్ట్రాటజీ ప్లే చేసి ప్లాన్ చేసి ఎవరిని హౌస్ నుంచి పంపుతారు అనేది వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది. ఏంటంటే ఎక్కువ ఓట్లు ఎవరికైతే వేస్తారో వాళ్ళు ఖచ్చితంగా ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంటుంది మామ. ఎందుకంటే సపోజ్ వితిక, శివజ్యోతి, రవి వీళ్ళ ముగ్గురు కానీ వీక్ కంటెస్టెంట్స్, అంటే బయట మనకి ప్రేక్షకుల్లో చూసినట్లయితే ఓటింగ్ పర్సంటేజ్ అనేది తక్కువ వస్తుంది. అలాగే పునర్నవికి కూడా కొద్దిగా మొన్నవారం పెరిగింది తప్ప తర్వాత కూడా తక్కువగానే. వీళ్ళ నలుగురిలో ఎవరు నామినేట్ ఎక్కువ ఓట్లు పడినా కూడా ఒకళ్ళు బయటకు వచ్చే అవకాశం ఉంటుంది మామ, నా అంచనా ప్రకారం. థ్యాంక్ యూ వెరీ మచ్ పరిటాలమూర్తి మామ. నిన్న బిగ్ బాస్లో జరిగినటువంటి హిమజ ఎలిమినేషన్ ఏదైతే ఉందో అది మనం ఒక 3 డేస్ బ్యాకే ముందే గెస్ చేసి మరీ చెప్పగలిగాము, అది కరెక్ట్ అయిపోయింది. ఇప్పటివరకు ఎన్ని ఎలిమినేషన్స్ ప్రత్యేకంగా జిఎన్ఎన్ టీవీ మీకు అందిస్తుంది. సో ప్రతిరోజు ఏ వారం ఎవరు ఎలిమినేట్ అవుతున్నా ఇప్పటివరకు జిఎన్ఎన్ చెప్పినటువంటి ఏ మాట కూడా తప్పలేదు. మరిన్ని ఇంట్రెస్టింగ్ బిగ్ బాస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి జిఎన్ఎన్ టీవీ తెలుగుని. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే కామెంట్ మాత్రం మస్ట్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. హాయ్, దిస్ ఇస్ అంకిత. ప్లీజ్ సబ్స్క్రైబ్ జిఎన్ఎన్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.